హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీటీ వ్లాగ్స్. దిస్ ఈస్ వంశీ. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మూలకోన కోణాల సిరీస్ అయితే చేద్దాం అనుకున్నా, కానీ కొన్ని రీజన్స్ వల్ల అది చేయలేకపోయినాను. అండ్ ఈరోజు అయితే సండే కాబట్టి అండ్ చాలా బోర్ కొడుతుంది ఇంట్లో అనేసి ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చున్నాం ఈరోజు. అండ్ దీని పేరు వచ్చేసి ఎంజీఎం స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట. దీని వచ్చే లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. కానీ యాక్చువల్గా ఇక్కడ కూడా బ్లాగ్ చేయకూడదు అనుకున్నా, కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుందన్నమాట. అంటే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ అంతా కూడా నీట్గా. అండ్ ఇప్పుడైతే కొంచెం మంది జనాలు వచ్చున్నారు, కానీ అది పర్టికులర్గా ఈరోజు సండే కాబట్టి ఇంకొంచెం మంది ఎక్కువ వచ్చున్నారు. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది ఉండరంట. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు కూడా ఉంటుందంట ఇక్కడ. అండ్ ఇక్కడ నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు రిసీవ్ చేసుకునేది అంతా కొంచెం బాగుందన్నమాట. అండ్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెయిన్ డాన్స్ హాల్ కూడా ఉంది. అంటే ప్రస్తుతానికి ఇదైతే ఓపెన్ చేయలేదంట, కానీ మేబీ ఈ మంత్లో ఇది కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఈ ఎంపీగా ఉంది కదా, ఇక్కడ కూడా ఒక స్క్రీన్ లాగా ఏదన్నా పెట్టి ఐపీఎల్ మ్యాచెస్ కానీ అట్లా ఏమన్నా పెడదాం అనుకుంటున్నారంట. అండ్ ఇక్కడ లేన్ ఉంది కదా, ఇక్కడంతా కూడా చైర్స్ అవన్నీ వేసి రౌండ్ టేబుల్స్ లాగా అంటే రెస్టారెంట్ లాగా పెడదాం అనుకుంటున్నారంట. అంటే ఇవన్నీ నాకు తెలీదు, అక్కడ ఓనర్ అన్న వాళ్ళు పరిచయం అయ్యంటే వాళ్ళు చెప్పున్నారనమాట. అంటే ఈ మరీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే సో వాళ్ళు చెప్పున్నారు ఈ డీటెయిల్స్ అంతా. అండ్ నాకు కూడా ఈ ప్లేస్ అంతా కూడా బాగా నచ్చిందనమాట. అంటే నైట్ 9 వరకు ఉంటుంది అంటున్నారు కాబట్టి అండ్ ఏదైనా పార్టీస్ ఉన్నాయేమన్నా ఉన్నా కూడా మనం ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడే ఫుడ్ ఉంటుంది అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా మన తిరుపతిలోనే ఉంది అండ్ చాలామందికి నాకు తెలిసి తెలియకపోయిండొచ్చు. సో ఒక వీడియో చేసి పెట్టేద్దాం అనేసి పెట్టినా అనమాట. అండ్ ఇక్కడ మీకు అక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ అంతా అన్నీ నీట్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో అయితే ఇక్కడ పెట్టున్నారు. అండ్ ఎంతసేపు మాట్లాడటం కాదు, కానీ ఇప్పుడు మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తే అవైతే చూడండి. సో స్విమ్మింగ్ పూల్లో షార్ట్స్ అన్నీ చూసారు కదా, అందరికీ మీకు నచ్చినట్టేనే అనుకుంటున్నాను. అండ్ డైరెక్ట్గా అక్కడ నుంచి డైరెక్ట్గా తబూన్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చినాను. అండ్ యాక్చువల్గా ఎందుకంటే మొత్తం అక్కడ వాటర్లో అంతా చల్లగా దిగిన తర్వాత వేడిగా కాఫీ అయితే తాగాలనిపించింది. అండ్ ఇక్కడ తబూన్ దగ్గర మనకు తెలిసిందే కదా కాఫీ అద్భుతంగా ఉంటుంది. సో అందుకే డైరెక్ట్గా అక్కడ నుంచి తబూన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మేబీ ఇక్కడతో వీడియో అయితే క్లోజ్ చేస్తా. ఈరోజు నాతో పాటు వీడియోని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నా. అక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇన్ కేస్ మీరు ఫ్రెండ్స్తో అయినా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కూడా చాలా బాగుందన్నమాట. సో అది విషయం. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై డే. లివ్ యువర్ లైఫ్, లివ్ యువర్ డ్రీమ్స్, స్టే సేఫ్.